హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో లేకపోతే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి మన ఇంట్లో ఇలాంటివి కేక్వి బాక్స్లు వస్తాయి కదండి, ఇదైతే ప్లమ్ కేక్ బాక్స్ అనమాట. మనం కేక్ వాడిన తర్వాత ఇలాంటి డబ్బాలను పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం అప్పడాలు తెచ్చుకుంటాం కదండి, అది ఓపెన్ చేసి వాడిన తర్వాత ఇంకా కొన్ని అప్పడాలు మిగిలినప్పుడు మనం అలానే పెట్టేస్తే చలికాలం కదా, త్వరగా మెత్తబడిపోతాయన్నమాట. అలా మెత్తబడకుండా ఉండాలంటే మనం అప్పడాలు పెట్టిన బాక్స్లో చూడండి ఇలా కొన్ని మెంతులు కనుక వేసి పెట్టేసినామంటే అప్పడాలు అనేది అస్సలు మెత్తబడవన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. తర్వాత నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, ఇలాంటి మనం హోటల్ నుంచి కర్రీస్, చికెన్ కర్రీస్ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లు తెచ్చుకుంటాం కదండి, తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా, ఈ వీటిని మనం వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము. అంటే కర్రీ వాడిన తర్వాత అలా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక రబ్బర్ బ్యాండ్స్, ఒక రెండు రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని చూడండి ఇలా ఇంటో సింబల్ అయితే వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మన ఇంట్లో చిన్న చిన్న స్పూన్లు, తర్వాత చిన్నవి స్పూన్స్ కానీ, తర్వాత మనము ఆయిల్ వేసే బ్రష్లు కానీ, ఇలాంటి చిన్న గరిటెలు కానీ, పీలర్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఇలా ఒక సైడు, ఏ సైడుకో ఆ సైడు వేసేసి పెట్టేసుకున్నామంటే మనం ఏది కావాలంటే అది తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం అన్నీ ఒకే దాంట్లో వేసి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకు స్పూన్ కావాలంటే స్పూన్, పీలర్ కావాలంటే పీలరు, అలా ఏది కావాలంటే అది ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా టిప్, నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఏ టిప్ నచ్చింది మీకు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. చూడండి, మన గ్లాస్లోకి ఇలాంటి స్టిక్కర్ వస్తాయి కదండి, ఫస్ట్ మనము కొన్నప్పుడైతే దీన్ని కొద్దిగా వేడి చేసినామంటే స్టిక్కర్ అనేది నీట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా వాడిన తర్వాత దీని గమ్ము మాదిరి ఉంటుందన్నమాట, మనకు చేతికి టీ తాగుతున్న అతుక్కొని పోతుంది. దీన్ని ఎలా నీట్గా తీసుకోవాలంటే, కొద్దిగా కాటన్ తీసుకోండి, దాంట్లో నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ రిమూవర్ అయితే కొద్దిగా వేయండి, ఒక డ్రాప్ వేసేసేయండి. ఒక డ్రాప్ వేసిన తర్వాత మనం ఇలాంటి ఎంత స్టిక్కరు అతుక్కొని పోయినా సరే ఇలా కనుక కొద్దిగా రుద్దినామంటే ఆ స్టిక్కర్ తాలూకు మచ్చలు కానీ, దానికి ఉండే గమ్ము కానీ ఏది లేకుండా నీట్గా ఒకే ఒక నిమిషంలో నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అక్కడ మనకు స్టిక్కర్ అతికిచ్చినారు అనేది కూడా తెలియదన్నమాట, అంత నీట్గా ఉంటుంది. మనం ఫస్ట్ తెచ్చినప్పుడే స్టిక్కర్ తీయలేకుండా వాడినప్పుడు ఇలా అయిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇలా నెయిల్ రిమూవర్తో అయితే తీసేసేయండి, అసలు మళ్ళీ అది ఎక్కడ అతికిచ్చి ఉన్నారనేది కూడా మనం గుర్తుపట్టలేమన్నమాట, అంత నీట్గా వచ్చేస్తుంది. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇయర్ రింగ్స్, ఇలా రకరకాల ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఇలా ఇయర్ రింగ్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇయర్ రింగ్స్ వెనకాల గొట్టం ఉంటుంది కదండి, ఆ గొట్టం అనేది ఒక్కొక్కసారి చాలా పెద్దగా వస్తుంది, లేదంటే మనం పెట్టుకున్నప్పుడు ఇలా ముందరికి జార్నట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇయర్స్కి హోల్స్ ఎక్కువగా పెద్దగా ఉండే వాళ్ళకైతే ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఆ కమ్మలు అనేది ముందరికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే మన ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్కర్స్ అయితే ఒక స్టిక్కర్ తీసుకోండి. ఒక స్టిక్కర్ తీసుకున్న తర్వాత ఈ ఇయర్ రింగ్స్కు వెనక గొట్టానికి ఇలా ఒత్తండి, అంటే మనం చెవుకు పెట్టుకున్న తర్వాత ఇలా ఒత్తేసి మనం కనుక వెనకాల ముర్ర పెట్టేసుకున్నామంటే ఇది ముందరికి అనేది పడకుండా జారకుండా ఉంటుంది, నీట్గా చెవుకే అతుక్కొని ఉంటుంది. తర్వాత ఇది గొట్టం పెద్దగా ఉన్న ఫీలింగ్ కూడా మనకు అనిపించదన్నమాట. ఇలా పెట్టుకొని పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ఏ ఇయర్ రింగ్స్కి అయినా సరే, ఇలా మామూలుగా అయితే గోల్డ్ దానికైతే బటన్స్ వస్తాయి కదండి, ఈ ఇలాంటి దానికి మనమైతే బటన్స్ తీసుకోలేము, అలా అని ఇలా ముందరికి వంగుతూ ఉంటాయి కొద్దిగా ఇబ్బందిగా లేకుండా ఇలా అయితే స్టిక్కర్ తోటి కవర్ చేసేయచ్చు అన్నమాట. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి పాల గిన్నెలు, మనం పాలు కాఫీ కానీ అలాంటివి వాడుకున్న తర్వాత, పాలు తోడు పెట్టుకున్న తర్వాత ఇలాంటి గిన్నెకైతే చూడండి ఇలా మేగడంతా మనం కాంచినప్పుడు సిమ్లో పెట్టి కాంచుతాం కదండి, మేగడంతా గిన్నెకే అతుక్కొని ఉంటుంది, దాంట్లోనే పాలు అవి మిగిలినప్పుడు, ఇలా కొన్ని పాలు మిగిలినప్పుడు కూడా మనం పడేస్తూ ఉంటాము. లేదంటే ఇలాంటి గిన్నెను కడగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మేగడంతా అతుక్కొని పోయి ఉంటుంది కాబట్టి.
అలాంటప్పుడు ఈ గిన్నెను వేస్ట్గా పడేయకుండా దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. గిన్నెని ఈజీగా కడుక్కోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ పిండిని కూడా కలుపుకోవచ్చు. ఇది గోధుమ పిండి అండి. మనం చపాతి చేసుకునేటప్పుడు ఇలా గోధుమ పిండిని ఈ గిన్నెలో కనుక వేసి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఫస్ట్ బాగా కలిపేసేయాలన్నమాట. ఎందుకంటే దాంట్లో కొద్దిగా పాలు ఉన్నాయి కదా, ఆ పాలన్నీ ఇలా పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి వాటరు చూసుకుంటూ మనకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ని అయితే పిండిలో పోసుకొని కలుపుకోవాలన్నమాట. మనకి గిన్నె కడగడం అవసరం లేకుండా పోతుంది. తర్వాత అది మేగడ పాలు అవన్నీ వేస్ట్ కాకుండా ఇలా పిండిలో కలుపుకోవచ్చు అన్నమాట. పిండి కూడా చాలా స్మూత్గా వస్తుంది. చపాతీలు అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు మెత్తగా వస్తాయన్నమాట. చాలా బాగా వస్తాయి చపాతీలు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా చపాతీలు ఉన్నాయనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. చూడండి, ఇలా కలుపుకోవడం వల్ల గిన్నె కూడా అంటే మీగడ అంతా వచ్చేసింది. మనం గిన్నె కడుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ పాలు మీగడ వేస్ట్ కాకుండా ఇలా పిండిలో అయితే కలిసిపోతాయన్నమాట. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. చూడండి, మనమైతే ఇడ్లీలు కానీ చపాతీలు కానీ హాట్ బాక్స్లో అయితే పెడుతూ ఉంటాం కదా, రైస్ కానీ ఏదైనా సరే పెడుతూ ఉంటాము. హాట్ బాక్స్ మనం కొన్ని రోజులు వాడిన తర్వాత హాట్ బాక్స్ అనేది వేడి అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. చల్లగా అయిపోతుంది పెట్టిన కొద్దిసేపటికే. అలా చల్లగా కాకుండా ఉండాలంటే హాట్ బాక్స్లో అప్పుడప్పుడు ఇలా బాగా కాంచిన నీళ్ళు అన్నమాట, ఎక్కువ వేడిగా ఉండే నీళ్ళు, ఇలా పొగలు పొగలు పోయే నీళ్ళు అయితే పోయండి. ముక్కలు భాగం పోసేసి ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ నీళ్ళు అనేది బాగా వేడిగా ఉంటాయి కదా, ఆ నీళ్ళనంతా చల్లేసేయండి. చల్లిన తర్వాత దీన్ని ఈ తడినంతా ఒక పొడి క్లాత్తో తుడిచేసేయండి. ఇలా పొడి క్లాత్తో తుడిచిన తర్వాత ఇప్పుడు మనం ఏ పదార్థాలు అయితే వండుకున్నామో, ఆ పదార్థాలు ఏ పదార్థాలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో వాటిని అయితే ఇప్పుడు హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల నీళ్లు పోసి పెట్టినాము కాబట్టి అది హాట్ బాక్స్ అనేది తొందరగా కూల్ అయిపోయేది అలా కాకుండా వేడిగా ఉంటుందన్నమాట. మనం పెట్టిన 4-5 గంటల వరకు కూడా ఇడ్లీలు కానీ చపాతీలు కానీ ఏవైనా సరే వేడిగా ఉంటాయి. మనం ఇప్పుడే స్టవ్ పై నుంచి దించినట్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. టిప్ నచ్చిందే? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏవైనా టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.